కరోనా మహమ్మారి కారణంగా భారతదేశం చిగురు ట్రాక్లా వణికిపోతుంది. ఎందుకంటే రోజుకి కరోనా కేసుల నమోదు సంఖ్య పెరుగుతూ ఉండడం, అంటే మిగిలిన దేశాలతో పోలిస్తే బెటర్ అని చెప్పాలి, కానీ మన దేశం వరకు చూస్తే తగ్గుముఖం పట్టాల్సింది. రోజు రోజుకి పెరగడం, అలాగే మృతుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతూ ఉండడం, ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆల్రెడీ 3వ తేదీ వరకు, మే 3వ తేదీ వరకు లాక్డౌన్ని పొడిగించారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తున్నా సరే కేసులు ఇంకా కంట్రోల్లోకి రాలేదు. మరి పరిస్థితి ఏంటి అనే అనుమానాలు, లాక్డౌన్ పొడిగిస్తారా లేదా అనే సందేహాలు కూడా ప్రజల్లో రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్కువ కేసులు నమోదైన రాష్ట్రాల్లో, అలాగే కొన్ని కొన్ని ప్రాంతాల్లో సడలింపులు ఇవ్వనుంది అనేది తెలుస్తుంది మే 3వ తేదీ తర్వాత. అయితే ప్రజా రవాణా విషయంలో కూడా కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది మోడీ. మరోవైపు పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలకు కూడా మోడీ ఒక షాక్ ఇచ్చే అవకాశం ఉంది అనేది ఒక జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ కేసులు నమోదైన రాష్ట్రాల్లో లాక్డౌన్ నిబంధనలు యథావిధిగా అమలు చేసేలా చర్యలు తీసుకోబోతున్నారు. మరోవైపు దేశ ప్రజలందరూ మే 3వ తేదీ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ఏం చెప్తారా మోడీ అనేది. అదే టైంలో లాక్డౌన్ వల్ల సామాన్యులు, ప్రధానంగా దినసరి కార్మికులు, అంటే రోజు వేతనాల మీద పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది లాక్డౌన్ వల్ల ఆదాయం లేక చాలా దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఇక కొంతమంది అయితే ఇతర రాష్ట్రాలకు, ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు వెళ్ళి చిక్కుపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఈ రవాణా సదుపాయం స్టార్ట్ అయితే వాళ్ళు తమ తమ ప్రాంతాలకు వచ్చేద్దామా అని ఎదురు చూసేవాళ్ళు కూడా లేకపోలేదు. వీళ్ళందరూ సొంత ఊళ్ళకు వెళ్ళేందుకు ఇప్పుడు ప్రయత్నాలు చేసినా అవేమీ వర్కౌట్ అవ్వవు. కాబట్టి లాక్డౌన్ వల్ల వలస కార్మికులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని కూడా కేంద్రం దృష్టిలో పెట్టుకుంది. మోడీ గనక మే 3వ తేదీన ఎటువంటి ప్రకటన చేస్తారు అనే ఆసక్తి దేశవ్యాప్తంగా ఉన్న అందరి ప్రజల్లో కూడా ఇప్పుడు కనిపిస్తుంది. ఒకవేళ మోడీ లాక్డౌన్ పొడిగించినా సరే ప్రజలందరికీ ప్రయోజనం చేకూరేలా ఒక నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ప్రధానంగా వ్యక్తమవుతున్న అభిప్రాయం కేంద్ర వర్గాల నుంచి. ఆ ప్రజా ఆమోదయోగ్యమైన నిర్ణయం ప్రజలందరూ మెచ్చుకునేలాగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అంటే, లాక్డౌన్ పొడిగింపు అనేది ఒకవేళ జరిగితే గనక రెడ్ జోన్లలోనూ, అలాగే ఎక్కడైతే కరోనా ప్రభావం ఎక్కువ ఉందో అక్కడ లాక్డౌన్ కొనసాగించి మిగిలిన చోట్ల లాక్డౌన్ ఎత్తేస్తారు అనేదే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న సమాచారం. మరి దీనికి సంబంధించి ఏం చేస్తారు, లేదంటే లాక్డౌన్ కంటిన్యూ చేస్తూ మోడీ మరొక షాక్ ఇవ్వబోతున్నారా ఏంటి అనేది మే 3వ తేదీ లోపు తెలిసే అవకాశం ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.